ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్టు 20 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. వ్యాఖ్యాన అంశం: పరిపక్వత చెందిన క్రైస్తవ జీవితం. వ్యాఖ్యానం: అనేక మంది దేవుని బిడ్డలు తమ జీవితాల్లోని ఏదో ఒక స్థాయిలో విశిష్టమైన కృపావరాన్ని పొందడాన్ని నేను అనుమానించను. అయితే దాని నుంచి ఒక సిద్ధాంతాన్ని రూపొందించటం ఒక గొప్ప తప్పుగా నేను విశ్వసిస్తా. చాలామంది క్రైస్తవులు ఈ స్థితిని 2వ ఆశీర్వాదం, ఉన్నతమైన జీవితం, ఆత్మాభిషేకం, పరిపూర్ణ ప్రేమ, సంపూర్ణ సంతృప్తి, ఆత్మతో నింపబడ్డ జీవితం ఇలా నానా పేర్లతో పిలుస్తూ ఉంటారు. వారు ఆ విధంగా ఎన్ని పేర్లతో పిలిచినప్పటికీ వాస్తవానికి అదొక అనుభవం. ఈ అనుభవం వారి వారి సమర్పణ స్థాయిని బట్టి వారికి లభిస్తుంది. క్రైస్తవ జీవితం పరిపక్వత చెందడంలో వివిధ దశలు ఉన్నాయి. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే తండ్రులను, యవనస్తులను, పిల్లలను అనే వివిధ దశలను గురించి బైబిల్ గ్రంథంలో పేర్కొనబడింది. అయితే ఇది సంపూర్ణతా మార్గం కాదు. తండ్రుల స్థాయిలో మానవులు తమ్ము తాము ఉంచుకొనరు. ఇది పెరుగుదలకు సంబంధించిన అంశం. సమర్పణని, అలాంటి వేరొకదాన్ని మొదట దేవుడు కోరడని నేను ఒప్పించబడ్డాను. ఈ పద్ధతులు సమర్పణకు ఎప్పుడు పిలుపునిస్తాయో అప్పుడు దేవుని వాక్యం అక్కడ సిలువను ఉంచుతుంది. సహోదరుడు ఎస్, రీడ్ అవుట్. క్రీస్తుతో ఆశీర్వదించబడ్డాను, ఆయనతో తిరిగి లేచాను. నేను చేయాల్సింది ఇంకేం మిగిలింది? సంఘర్షణని, పోరాటాన్ని విరమించడమే నాకు మిగిలింది. జీవితపు క్రొత్తదనంలో నడవడమే నాకిక మిగిలింది. నా మహిమా శిరస్సు అయిన క్రీస్తుతోనే తిరిగి లేచా. పరిశుద్ధతే నా మార్గంగా, అందులోనే నడిచేందుకు నేను నిర్ణయించా. అందులో నడుస్తూ ఓ అందమైన ఆలోచనతో నేను నింపబడ్డాను. అది పాపం విషయమై చనిపోయినవాడు పాపం నుండి విముక్తుడయ్యాడు. సహోదరు టి రైడర్, శుభములతో వందనాలు.